వెల్కమ్ టు సాక్షి మొన్న మధ్య చిరంజీవి మాట్లాడుతూ మాకు మార్కెట్ ఉంది క్రేజు ఉంది కాబట్టి ఎంతైనా తీసుకుంటామంటూ గొప్పలకు పోయాడు అయితే హిట్ అయిన సినిమా వచ్చినప్పుడు ఏ హీరో అయినా కాలర్ ఎగిరేస్తాడు ఆడియన్స్ ఇచ్చే డబ్బులను కలెక్షన్స్ అంటూ పోస్టర్స్ పై వేసుకొని సూపర్ అనుకుంటారు వాథర్ వీరయ్య సినిమా పైకి చెప్పుకునే రేంజ్ హిట్ కాదు అనేది ఇండస్ట్రీ సర్కిల్స్ కి తెలుసు ఆ సినిమా రెండు వందల రోజులు ఎలా ఆడింది అనేది కూడా అందరికీ తెలుసు దానికి చిరంజీవి ఎవరికో కౌంటర్ వేస్తున్నా అనే భ్రమలో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు కట్ చేస్తే రెండు రోజులు గ్యాప్ బోలాశంకర్ రిలీజ్ నూట ఒకటి కోట్లు పెట్టి తీసిన సినిమాకి మార్నింగ్ షో నుండే డిజాస్టర్ టాక్ మొత్తం మీద యాభై కోట్లు వస్తే ఎక్కువ కానీ ఈ సినిమాకి చిరంజీవి అరవై ఐదు కోట్లు తీసుకున్నాడని ఇండస్ట్రీస్ సర్కిల్స్లో వినిపిస్తున్న రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అయితే చివరికి వచ్చేసరికి నిర్మాతకి సినిమా పరిస్థితి అర్థమై ఈ సినిమా శాటిలైట్ రైట్స్ చిరంజీవికి ఆఫర్ చేస్తాడట కానీ రెండాకులు ఎక్కువే చదివిన చిరంజీవి అవి తీసుకోకుండా మొత్తం క్యాష్ అడిగాడట అంటే ఇక్కడ చిరంజీవి క్రేజ్ ని చూసి నిర్మాత ఇచ్చినట్ట లేక చిరంజీవి ముక్కు పిండి బలవంతంగా వసూలు చేసినట్ట నిజంగా చిరు చెప్పుకున్నంత లేక ఫీల్ అవుతున్నంత క్రేజ్ ఉంటే సినిమా ఎలా ఉన్నా మొదటి రోజు యాభై కోట్లు కలెక్షన్స్ రావాలి అలాగే సినిమా సాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు పోవాలి ఇక చిరంజీవి రెండు వందల రోజులు ఫంక్షన్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమాకి యాభై ఐదు కోట్లు రెమ్యునరేషన్ గాడ్ ఫాదర్కి యాభై కోట్లు రెమ్యురేషన్ ఏంటి ఈ రేట్లు ఇంతింత తీసుకొని సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మీద నష్టాల పిడుగులు కురిపిస్తూ మళ్ళీ ఎవరికో కౌంటర్ వేస్తున్నాం అనే ఫీలింగ్తో అవాకులు చెవాకులు పేలడం ఒక ఇరవై కోట్ల రెమెన్యూరేషన్ తగ్గించుకుంటే చిరంజీవి బ్రతకలేడా అలా చేస్తే సినిమా ప్లాప్ అయినా నిర్మాతలు బ్రతుకుతారు కదా ఇప్పటికైనా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చాలా మంది చెప్పుకుంటున్న చిరంజీవి మారి సినిమా ఇండస్ట్రీకి మేలు చేస్తే బెటర్